రామచంద్రుని ఆశ్రయించండి ఏం ఉపదేశం చేశారు తొందరైపోయినట్టు ఆయుష్య ప్రబంధంలో అన్నమాట రామచంద్రుడా రాజు ఆ రామచంద్రుడు చుట్టూతా కూడా వశిష్ఠ వామదేవ జాబాలి మొదలైన మహర్షులందరూ ఉంటారు మేము వెళ్ళి జ్ఞానం లేని వాళ్ళం వెళ్ళి మాట్లాడాలనుకుంటే రామచంద్రుడు ఇదంతా ఇప్పుడు నీకు అర్ధవచ్చిన జ్ఞానం వచ్చా నీకు నవవిధ సంబంధం తెలుసా శ్రీవచన భూషణ నామం పేరు ఎప్పుడైనా విన్నారా అని అడిగితే నేనేం చెప్పగలను రామచంద్రుడు అంటే కొంచెం కష్టమండి అన్నమాట మనం ఆయన రాదు కాబట్టి కఠినం లేయత్త ఎందై కఠినే ఆ గోపుని గూడల్ని కాచేడే సౌలభ్యంగా ఆయుపాడిలో పెరిగాడే నందగోప కుమారుడిగా మన కృష్ణయ్య ఆ కృష్ణయ్య పాదాలను ఆశ్రయించండి అన్నారు దానికి కూడా మనం లోటుపాటు ఎక్కాం కృష్ణయ్య ఆ గోపికలతో తిరిగేవాడు ఆ కృష్ణయ్యేనా గోపికల ఎంగిలు తినేవాడు ఆ కృష్ణయ్యేనా ఆ రాసక్రీడ ఆడేవాడు చరక్రీడ ఆడేవాడు నవనిక శౌర్యం చేసేవాడు ఆ కృష్ణయ్యేనా అందరి నీళ్లు తిన్నవాడు మమ్మల్ని రక్షిస్తాడు అని కృష్ణావతారాన్ని కూడా అనాదరణ చేశాం ఇంకా ఏం చెవిని మనం మారతాం ఏమేమి ఉపదేశాలు చేస్తే ఏ ఉపదేశాన్ని మనం మారతాము బాగా మన ఆడవారులందరికీ కూడా మనం ఎలా దిద్దుబాటు చేయాలో వైకుంఠేషు పరేలోకే శ్రీ సహాయో జనార్దన ఉపాభ్యాం భూమి నీలాభ్యాం సేవితః పరమేశ్వరః వైకుంఠేషు పరేలోకే శ్రీయాసార్థం జగత్పతిని ఆస్తే విష్ణు అసింఖ్యాత్మ భక్తై భాగవతై సహ ఇందాక మనం చెప్పుకున్నామే నిత్య సూర్యులు ముక్త పురుషులు అదేవిధంగా సామగానం చేసేవారు నిల్వాళ్ళు దియ్యపడ గానం చేసేవారు అలాగే ముక్త పురుషులు వేయించేసుకుంటే పూర్ణ కుమ్మంతో స్వాగతం పలికేవారు 500 మంది అప్సరసలు వైకుంఠనాథులు శ్రీదేవి భూమాదేవి నీలాదేవి అనంతగత విశ్వక్సేనాథులతో ఇలా ఆనందంగా వేయించేసి ఉన్నారు అనుకుంటున్నాము పరమాత్మ ఆనందంగా లేదు ఎందుకప్పటికే నిత్య విభూతిలే భోగ ఉపకరణనాయుడు లీలా విభూతి త్రిగుణ ప్రకృతి సంసర్గతాలే నిత్య విభూతి ఎలా ఉన్నది అంటే పరమాత్మ శుద్ధ సత్వగుణం కలిగిన వాడు అక్కడ ఉండే నిత్య సూర్యులు ముక్త పురుషులు శుద్ధ సత్వ గుణం కలిగిన వాడు అక్కడ ఉన్నవన్నీ అప్రాకృతమైనదే పుష్పము అప్రాకృతమైనదే పండు అప్రాకృతమైనదే ఆ మెట్లు కానివ్వండి స్తంభాలు కానివ్వండి కోకిలలు కానివ్వండి నెమళ్ళు కానివ్వండి ఆ అన్ని కూడా అప్రాకృతమైనవే నిత్య విభూతిలో భోగోపకరణనాయుడు లీలా విభూతి మరి లీలా విభూతిలో ఇక్కడ 3 గుణాలు ఉంటాయి సత్వగుణము రజోగుణము తమోగుణము సత్వగుణం కలిగినప్పుడు తిరువారాధన కొంచెం ఉపదేశరత్నమాల ఎదిరాల్సిన చూసి శ్రీవచన భోజనం ఇద్దరి కాలక్షేపాలు ఆమెను కాలక్షేపాలు వినాలనిపిస్తూ ఉంటుంది సత్వగుణంలో రజోగుణంలో కోపం అహంకారం స్వాతంత్ర్యం ఇవన్నీ రజోగుణానికి సంబంధించినవి ఇక తమోగుణానికి సంబంధించినవి ఏమిటి బద్ధకం బాధ నిద్ర ఇవన్నీ తమోగుణానికి సంబంధించినవి కనుక ఈ లీలా విభూతిలో రజోగుణము తమోగుణమే ఎక్కువగా ఉంటాయట తక్కువగా సత్వగుణమే ఉంటుందట సంతర్గతాలే జీవ వర్గంగా నిత్య సూర్యులైపోలే ఇలా ఆనంద రసత్తాయి అనుభవిస్తూ పరివైపు నిత్య సూర్యులు ఎలా అయితే ఆనంద రసాన్ని అనుభవిస్తున్నారో నిత్య లబ్బనం 25 సంవత్సరాలే ఆకలి ఉండదు గప్పి ఉండదు శ్రావణం ఉండదు మళ్ళీ జననం ఉండదు చక్కగా నిత్య యవ్వనం 25 సంవత్సరాలే నడుము నొప్పి అస్సలు ఉండదు మోకాలు నిప్పులు అస్సలు ఉండదు మనకి పొద్దునైతే బాలభోగం ఏం చేసుకోవాలా అని మధ్యాహ్నం అయితే కలియుగం ఏం చేసుకోవాలా అని మధ్యాహ్నం నుంచి రాత్రి ఏం తినాలా అని ఆలోచిస్తూ ఉంటాం రేపు వస్తున్న ఏం తినాలా అని రాత్రి పడుకునేటప్పుడే ఆలోచిస్తూ ఉంటాం ఇలాంటి సంసారం అన్నమాట ఇదన్నమాట నిత్య సూర్యుడైపోయి మనము కూడా ఆ అప్రాకృతమైన దివ్య తిరుమేని ధరించి సామ్యాపతి పెరుమాళకు సమీపంగా ఉండి పెరుమాళకి తాయాలకి ఎప్పుడు కైంకర్యం చేస్తామా ఆ శ్రీవైకుంఠానికి వెళ్ళి
నమ్మాళ్ళు ఇటువంటి కాలక్షేపం చెప్తే ఎంత అద్భుతంగా ప్రకాశిస్తారు, నమ్మిళ్ళ గారు ఏ వ్యాఖ్యానం ఎంత అద్భుతంగా ప్రకాశిస్తారు, తిరువనంత అమృతనాలే రామానుసూత్రం గారి కాలక్షేపం ప్రకాశిస్తే ఇంకెంత అద్భుతంగా, ఇరువాయించి దివ్య ప్రబంధమే మనవాళ్ళ మామూలు గారు రంగనామికి ప్రకాశించే సంవత్సరం పాటు ఇక్కడ శ్రీవైకుంఠం అయితే అసలు సంవత్సరం అన్న సమయమే లేదు కదా, కాలమే లేదు. అలా నిత్యంగా కాలక్షేపాలు చెప్పుకోవచ్చును, కాలక్షేపాలు వినవచ్చును, సిసి కైంకర్యం చేస్తూ ఆనందంగా ఉండవచ్చు. కానీ ఇద్దరు ఎండాకాలం అయితే బాబు ఏసీ లేదు అని బాధ, చలికాలం అయితే చలిగా ఉందని బాధ, ఎండాకాలం అయితే ఎండగా ఉందని బాధ, వర్షాకాలం అయితే ఎప్పుడు వర్షమే పడుతుందని బాధ. శరీరం గురించి తిరుమలయాడవారు పెరిగి వ్యాఖ్యానంలో పెరిగే వర్షానికి ప్రకాశించారు. మనం ఎలాంటి వారము అంటే శరీరాన్ని నీడలో ఉంచుతున్నామట, ఆత్మని ఎండలో ఉంచుతున్నామట. దేన్ని ఎక్కడ ఉంచాలి? శరీరాన్ని ఎండలో ఉంచాలి, ఆత్మని నీడలో ఉంచాలి. కానీ ఏ గుర్తు ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నాం తప్ప ఆత్మ ఉద్దీవనం ఎలా, అమ్మ బాబో ఇంకా తర్వాత జన్మ వద్దే వద్దు అని ఎవరు ఆ ఆత్మ వైకుంఠానికి వెళ్ళాలి అన్న స్థితి వరకు రానే రావట్లేదు. కానీ హాయిగా లోకంలో ఇద్దరు బిడ్డలు ఉండే తల్లిదండ్రులకి పెద్దవాళ్ళు ఎక్కువ ఇచ్చావు నాకు తప్పు ఇచ్చావు ఈ ఆస్తుల గురించి అయితే గొడవలు ఆడుకుంటున్నారే, అన్నయ్య వైకుంఠానికి వెళ్ళాడు నేను వెళ్తాను లేదు అన్న స్థితే లేదట ఎవరికి. డబ్బుల గురించి పోట్లాడుకుంటున్నారు, ఇంటి గురించి అడుగుతున్నారు తప్ప వైకుంఠానికి నేను వెళ్ళాలి అనుకోవట్లేదే. కానీ ఇద్దరు మహానుభావులు అనుకున్నారు, పరాశర పట్ట వ్యాస పట్ట, పరాశర పట్ట వైకుంఠాన్ని అలంకరించారు. అన్న వైకుంఠానికి వెళ్ళారే ఆ విశ్వేష తట్టుకోలేక బాధపడుతూ ఉంటే ఆస్తు తల్లదాల్లాగా ఇక్కడ కూడా వ్యాసపడ్డాయి అన్నగారు వైకుంఠానికి వెళ్ళారని మీకు వస్తుందా అని ఇప్పటించే బాధపడుతున్నారా ఆనందపడండి అన్నారు ఆనందరమ్మ గారు. ఆ ఇద్దరు మహానుభావులే వైకుంఠం గురించి ఎక్కువగా ఆలోచించిన వారు. కానీ ఇక్కడ వాళ్ళెవ్వరు కూడా అమ్మ వైకుంఠమా ఒక్క జన్మ ఎత్తుకే బాగుండును ఎందుకనుకుంటారు. ఇప్పుడు తిరువాడికి ఒకసారి నగరికి ఒకసారి దానికి ఇంకో జన్మ కావాలి ఊరికే అనుకుంటారు తప్ప నిజంగా తిరువాడికి వ్యాఖ్యానం వినడం కోసం మాత్రము కానే కాదన్నమాట. అలా నిత్య పూర్లు ఎలా అయితే వైకుంఠ సామ్రాజ్యాన్ని అనుభవిస్తున్నారో మనం మాత్రము అనుభవమే లేదు అసలు. ఉదాహరణ తిరుపతిలో అవతారికలో కటాక్షించారు వల్లభదేవరాయలు, వీరు మారురూపాన్ని ధరించి ఆ నగర శోధన చేస్తూ ఉంటే ఒక బ్రాహ్మణోత్తముడు అరుగు మీద పడుకొని ఉన్నారు. పెద్దలు కనిపించగానే ఏదైనా శ్రీసూక్తిని ప్రకాశించండి అని ప్రార్థించాలి. వల్లభదేవరాయలు ఏదైనా ఒక మంచి శ్లోకం చెప్పండి అని ప్రార్థించగా ఇప్పుడు చెప్పుకున్నామే ఈయనే చెప్పారు వారు కూడా రాత్రిపూట సుఖంగా ఉండడం కోసమని పగలంతా కష్టపడుతూ ఉన్నారు. రాత్రి కడుపుని రాత్రిని బాగా నిద్రపోవడానికి తర్వాత యవ్వనంలో కష్టపడుతున్నారు. ఎందుకని చివరి సమయంలో వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడి ఉండకుండా కొంచెం ఏ వ్యాధి వచ్చినా ఏ రోగం వచ్చినా ఒంట్లో బాగోపోయినా శరీరానికి తిండికి ఎవరిని అడగకుండా యవ్వనంలో కష్టపడుతున్నారు వృద్ధాప్యంలో ఆనందంగా ఉండడం కోసమని. వెనకటి కాలంలో వర్షాకాలంలో బయటకు వెళ్ళడం కుదరదు, ఎండాకాలంలోనే కట్టెలన్నీ కొట్టి అడవికి వెళ్ళి ఆ పుల్లలన్నింటినీ తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుకునేవారట. ఉదాహరణ తిరువనంతపురం ఆస్థానంలో ప్రసాదాలు తయారు చేసే దగ్గర కట్టె పుల్లలు చాలా ఉంటాయి. అలా వర్షాకాలం కోసము చలికాలం కోసమని ఎండాకాలంలోనే కట్టె పుల్లలు దాచుకునేవారట. శరీరం గురించి ఆలోచిస్తున్నారే ఈ ఆత్మ వైకుంఠానికి వెళ్ళాలి, మన గమ్యం ఎక్కడికి అండి శ్రీ వైకుంఠానికి అన్నదే చెయ్యట్లేదే. మనం కూడా ఆ ఆనంద రసాన్ని అనుభవించే యోగ్యత ఉన్నా మనమే చేజార్చుకుంటున్నాము అంటున్నారు ఇక్కడ యోగం చేసి అనుభవిస్తున్న యోగ్యత ఉందా చేయలేయు ఉచిత ఉజయాల నమ్మోడు అయ్యాలే సంసార సాగరకి మనకి పరమాత్మకి నవ్వుల సంబంధం ఉంది. కానీ ఇతిపూర్లు ఆ సంబంధాన్ని తెలుసుకున్నారు మనం తెలుసుకోలేకపోతున్నాం అనర్థపడుతున్నాము లౌకిక విషయాలలో. తెలు కుచుజీలే అసపట్టు కరై మనం చేరతేరాదే ఇదుందూ ఆ కోర ముందు చివరి వరకు అంత ఉరవై అరిగిస్తూ సంసార సాగరకి నేను ఉద్దరిపిక్కడమో. బావిలో లోతుగా వెళ్ళిపోయాం,
బయటపడతామా అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఏమిటి బావి అంటే సంసారం అనే పెద్ద బావి. మనకి చేయాలి వాళ్ళెవరు, వాళ్ళు చాలిపోగలని వాళ్ళకు భయమే. కానీ ఒకనొక ఆయన మాత్రము అయ్యో వీని పైకి లేపుదాము, ఈ సంసారం అంటే ఈ బావిలోనే మునిగిపోతే కూరుకుపోతే వీరి జీవితం ఎలా అని ఒకరు తాళి ఇచ్చి ఆ తాళిని పట్టుకుని గట్టిగా పైకి రమ్మన్నట్టుగా ఆచార్యులే ఈ సంసారంలోకి దిగి మనల్ని అనుగ్రహించటానికిగా శంఖచక్ర లాంఛనం తాపహ పుంద్రహ సదానామ మంత్రో యాదశ పంచమహ శంఖచక్ర లాంఛనాన్ని అనుగ్రహించిన ముందుగానే ఆచార్యని ఆశ్రయించేస్తామా? సత్సంగా భవనిస్తుహో గురువు సత్సంగా ముందుగా భాగవత కోర్సులో చేరడం. భాగవత కోసం మీరు శ్రీరంగం వెళ్ళారా అని అడుగుతారు. అయ్యో మేము వెళ్ళలేదండి. శ్రీరంగం ఎక్కడా అని అడుగుతాం. అయ్యో మీకు తెలియదా, నేను చాలా సార్లు వెళ్ళాను తెలుసు, 5-6 సార్లు కూడా ఎన్నో శ్రీరంగం అని చెప్పాను కదా గొప్పగా. సరే ఇక్కడే ఉంటుంది, ఆ ట్రైన్ ఎక్కితే తెల్లారు కదా 4 గంటలకే దిగుతాము. తెల్లవారుజామున యానై ఆండాడు వస్తుంది చక్కగా బిందుతో తీర్థాన్ని తీసుకుని విశ్వరూపమంటారు. వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి, ఎక్కడ ఆగకూడదు. 50 రూపాయలు టికెట్ వరకు వెళ్ళాలి కానీ 500 టికెట్ వరకు వెళ్ళకూడదు. అలా లోపలికి వెళ్ళి విశ్వరూపాన్ని సేవించుకోవచ్చు. రంగనాథుడు కొడుకుని సేవ సాగిస్తాడు, నందరుమాడు నుంచి సేవ సాగిస్తాడు, వెంటనే తెలివిరాకి గారి సన్నిధానానికి వెళ్ళండి, పాపం 9 ఇంటికల్లా రామానుజు గారి సన్నిధానానికి వెళ్తే తిరుపల్లాను తిరుపల్లి నుంచి తిరుపతి అమరనాథ తిరుస్తాము. రామానుజుతం దాని సేవా బాధ జరుగుతుంది, అవగానే రామానుజు గారి మంగళవతారణం జరుగుతుంది, మనకి దర్యోధనం వస్తుంది, ఆ సన్నిధానానికి వెళ్ళండి, నమ్మాల సన్నిధానానికి వెళ్ళండి, చంద్రస్థానం సన్నిధానం. అలా భాగవత కోర్సులో చేరితేనే శ్రీవంతు భూషణం వెళ్ళాక 4 to 5:30 శ్రీవంతు భూషణం వస్తుంది, వినండి. అయ్యో మీ శరీర పెళ్లి జరుగుతోంది, అది కూడా 3:30 to 4:30 వరకు వస్తుంది, అది కూడా వినండి. చెప్పేవాళ్ళు ఉంటేనే కదా మనం వచ్చేది. భాగవత కోర్సులో చేరితేనే ఆచార్య వైభవం తెలుస్తుంది. వెంటనే ఆచార్యుని ప్రార్థించగా శంఖచక్ర లాంఛనం శంఖచక్ర లాంఛనం లభిస్తుంది. ఊరుకు పుణ్యం పెట్టుకుంటాము, నిత్యము తిరువారాధన, అదేవిధంగా మంత్రము శ్రీపాద తీర్థం తీసుకుంటాం. అలాగే కిరణంలోనే కాలాన్ని గడపకుండా శ్రీవచన భూషణం సూత్రాలు, మోక్షపడి సూత్రాలు, కూచుడలు, కాక్షిడలు, రామాను వృత్తంధారి, శని ఒంపు, కోయి తిరువాయించి, సప్తగారి, తిరువాయించి వృత్తంధారి, నీరాటం, ఇవన్నీ ప్రేమిస్తుంటూ ఉంటాం. తర్వాత కాలక్షేపం వింటాం, పెద్ద కాలక్షేపము. ఇలా కాలాన్ని గడుపుతూ గడుపుతూ కాలక్షేపాలు వినగా 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 ఓ శ్రీవచన భూషణం గొప్ప రహస్యం అంట, అది సామాన్యులు ఎవరు చెప్పలేరంట, అది ఆచరించే వాళ్ళే చెప్పగలరట, ఆచరించే వాళ్ళే అయినా సరే ఆ లోటు విషయాలు చెప్పడం చాలా చాలా కష్టమంట. ఓల్వర్ ఒకరైనా ఆచరించే వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు అని మనవాళ్ళ మామూలుగ కాలంలోనే మనవాళ్ళ మామూలుగానే కటాక్షించారు. ఆ రహస్య గ్రంథం పెద్దలు మహానుభావులు ఆచార్య దగ్గర విందాము అన్న జ్ఞానం కలుగుతుంది. సరే తిరువాయింది, అది 5 వ్యాఖ్యానాలట, కనీసం 5 వ్యాఖ్యానాలు వినలేకపోయినా 7 వ్యాఖ్యానం. దీర రూపదం అంటే ఏమిటి, అరే గ్రంథాల రూపదం అంటే ఏమిటి, వ్యాఖ్యానం 7 వ్యాఖ్యానం ఎక్కడి నుంచి చూడాలి, అదేవిధంగా 6 ఎప్పటి అది ఎక్కడ ఉన్నది ఆ గ్రంథంలో, 12 ఎప్పటి కాళీకేశ్వర అన్ని మన వాళ్ళకి కటాక్షించిన 12 ఎప్పటి చూసుకోవడం ముఖ్యమే కదా, పెద్దలు కటాక్షించే మనం చూసుకోవడానికి కుదురుకుంది. అవన్నీ ఒకే స్థితిలో ఉంటాయి, తెలియదు, చాలా కష్టం. మరి అది ఆచార్య కూర్చు చెప్పడం అని అవన్నీ చూసుకుంటూ మెల్లగా మెల్లగా ఒక్కొక్క పాత్రం వేదము సంస్కృత వేదము బ్రాహ్మణోత్తములే అధ్యయనం చేయాలి. మిగతా వర్ణస్థులకి అధికారం లేదు సంస్కృత వేదాలకి, కానీ ద్రావిడ వేదము ఎవరైనా ప్రేమించవచ్చు. అదేవిధంగా మణిప్రవాళం వ్యాఖ్యానాన్ని మణిప్రవాళము అంటారు, అది పెద్దల దగ్గర నేర్చుకుని పెద్దలు ప్రశ్నలేస్తే ఈ వ్యాఖ్యానము ఇక్కడ ఈ పదానికి ఎలా చెప్తారో చెప్పండి, ఇక్కడ వ్యాఖ్యానం విభజన ఎలా చేయాలో చెప్పండి అని ఆచార్యులు అడిగితే శిష్యులు భిన్నవారి ఆచార్యుల దగ్గర ఇక్కడ పద విభజన చేయాలండి, ఇక్కడ ఈ సమన్వయానికి ఇవో ఈ సమన్వయం ఇక్కడ చెప్పాలి అని భిన్నవారు చెప్పారనుకోండి. ఉదాహరణ తిరువరంలో మా స్థానం ఉంది, తిరువరంగంలోనే ఎంతమంది మహానుభావులు సంస్కారక్షేత్రాలు ప్రకాశిస్తున్నారు, మన రామానుజ కూటం చివరగా ఒక అమ్మగారు ఏం చేస్తున్నారు, అమ్మగారు తిరువైపు
జన కాలక్షేపాన్ని కటాక్షించారు. అంటే వేదము బ్రాహ్మణులు పురుషులకు మాత్రమే అధికారం, కానీ ద్రాక్ష వేదము ఎవరైనా సేవించవచ్చును, ఆస్తి కలిగిన వారందరూ కూడా ద్రావిడ వేదాన్ని సేవించవచ్చును, పంక్తి కాలక్షేపము కూడా సాధించవచ్చు. ఆల్వారాచార కటాక్షంతో అది బాగా నేర్చుకోవాలి పెద్దల దగ్గర, అప్పుడే ఉద్యీవనం. పంక్తి కాలక్షేపం వింటేనే మన సంప్రదాయం ఏమిటో మనకు బాగా తెలుస్తుంది, అర్థమవుతుంది ఆచరించడానికి, ఉజ్జీవించడానికి. అలా మన కూడా వైకుంఠానికి వెళ్లాల్సిన యోగ్యత ఉన్నా కూడా అది మనం చేజార్చుకుంటున్నాము. సంసార సాగరతి పెరు పుజించియే అహపట్టు తరై మనం తెర తెరాలే ఉన్న సుక్కు కొట్టే ఏమిటో మనకు తెలియక, ఉజ్జీవనం ఎలాగో మనకు తెలియక, కోర ముందు బాగా విపరీతంగా బాధపడుతూ ఉంటే అనాది కాలం, ఈ ఒక్క కాలమా, అనాది కాలం నుంచి ఇలా సమయం అంతా వృధాగానే గడిచిపోతుంది. ఇవాళ వరకు అందా గురవై అరివిస్తూ సంసార సాగర కేంద్రం ఉద్దరిస్తాడో తిరుమల సంకల్పించారు. దీనిని సంసార సాగరం నుంచి బయటకు తిప్పు రావాలి, ఉద్దరింప చేయాలి, వీళ్ళకు గమ్య స్థానాన్ని మనము తెలియజేయాలి అని నేను నినైపిట్టు కలియుగాలే నమ్మాళ్వారై అవతరిపిట్టు కనుక మనల్ని అందరినీ అనుగ్రహించడానికిగా కలియుగ ప్రారంభంలో ఆరంభంలో తేనముగలయ్యారే నమ్మాళ్వారుగా అవతరించారా, లేకపోతే తిరుకురుగుడి నమ్మి పెరుమాడే నమ్మాళ్వారుగా అవతరించారా, లేకపోతే మనలాంటి భర్త సంసారులే నమ్మాళ్వారుగా అవతరించారా, ఆచార్య హృదయంలో కటాక్షించారు. అదేవిధంగా సూర్యుడు సామాన్యమైన చీకటిని తొలగింపజేస్తున్నాడు. తర్వాత రామ దివాకర రామచంద్రుడు అనే సూర్యుడు అవతరించాడు. అందు సరాసరంగా వైకుంఠ కేతి, కొంతమందిని మాత్రమే వైకుంఠానికి తీసుకువెళ్ళాడు రామచంద్రుడు. చాలా మంది ఉన్నారు కదా ఇంకా వాళ్ళు ఉంది నింప చేయరా. తర్వాత అచ్యుత బాము, అచ్యుత బాము ఎవరు, మన కృష్ణయ్య. కృష్ణయ్యగా అవతరించి ద్వాపరయుగంలో దహిబాండుడని చింతయంతి అని దళవాణుడి యొక్క కుండని, కుండ మీద మూతని, కుండ కింద చుట్టకుదురని కొన్నిటికి మాత్రమే వైకుంఠాన్ని ఇచ్చాడు కన్నకి. లాభం లేకపోయింది అంత అద్భుతంగా 700 శ్లోకాలు కలిగిన 18 అధ్యాయాలు కలిగిన భగవద్గీత ఉపదేశం చేస్తే స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్తైక గోచర నారాయణ స్వర బ్రహ్మ గీతా శాస్త్రే సమీరిత అని భగవద్గీతను అంతర్భుతంగా అనుగ్రహించిన దగ్గరగా ఉండి విన్న అర్జునుడే దిగుబాటు కాలేదు. అలా కృష్ణ అవతారం పూర్తయిపోయింది. తర్వాత బకుల భూషణ భాస్కర ఉదయస్తిలే, తర్వాత భాస్కర్ ఎవరు, నమ్మాళ్వారనే సూర్యుడు ఉదయించారు. సూర్యుడు తన యొక్క కిరణాలతో ఎలా అయితే సామాన్యమైన తీగటి తొలగింపజేస్తాడో నమ్మాళ్వారనే సూర్యుడు పీసొక్కులనే కిరణాలతో అందరినీ తిరుగుబాటు చేస్తున్నారట. తిరువిరుత్తం, తిరువాసిర్యం, పెళ్లి తిరువన్నారు, తిరువాయుముజి అనే కిరణాలతో మన ఆత్మ యొక్క అజ్ఞానాన్ని తొలగింపజేస్తున్నారు నమ్మాళ్వారనే సూర్యుడు. కలియుగాలే నమ్మాళ్వారై అవతరిపిట్టు అవర్కు మయర్వర మదినలం అరుళ అవరుం అంత సమ్మిష్టానంతాలే సర్వేశ్వరుడయ స్వరూప రూప గుణ విభూతిగలై తాం అనుభవిస్తూ పెరుమాళ్ళు భక్తి రూపావన్న జ్ఞానాన్ని కటాక్షించారు స్వామి నమ్మాళ్వారికి. భక్తి రూపావన్న జ్ఞానము అంటే ఒక్క జ్ఞానము ఉండకూడదు, ఒక్క భక్తి ఉండకూడదు, ఆ జ్ఞానము ముదిరిన భక్తి అనమాట. ఈ జ్ఞానం మాత్రమే ఉందనుకోండి, సన్నిధానానికి వెళ్తే విగ్రహం ఎంత ఎన్నడుగుతున్నది, విగ్రహము ఏ తీసుకున్నది, విగ్రహము ఎటువైపు ఉన్నారు, ఈ విగ్రహము దేనితో తయారు చేశారు, ఈ విగ్రహాన్ని ఎన్ని సంవత్సరాల క్రితం ఈ విగ్రహం ఎవరు తయారు చేశారు, ఆ లెక్కలని వేస్తారు. ఎక్కువ జ్ఞానం ఉంటాయి, అదే భక్తి ఉంటే రంగనాథా ఇంత అద్భుతంగా ఇక్కడ ఏం చేశావా, ఆ జ్ఞానము ముగిన భక్తి అంటే ఓ ఇక్ష్వాకు వంశంలో దశరథ చక్రవర్తి, అజమహారాజా, అలా ఇక్ష్వాకు మాంతాత అంబరీష కట్వాంగ అజమహారాజా దశరథ చక్రవర్తి చక్రవర్తి కింద రామచంద్రుడు నిన్ను ఆరాధన చేశారా, విభీషణాల్వాన్ పట్టాభిషేక సమయంలో రామచంద్రుడు విభీషణాల్వానికి నిన్ను ఇవ్వక లంకుకు వెళ్లకుండా మా కోసం
నీ మధ్య ఇక్కడ ఏం చేసి ఉన్నావా అని ఆ కాలారుం నెంజరిరుం తంపులరుం కుడదిసై ముడియై వైపు గుణదిసై పాదం నీతి వరదిసై పింపు కాటి పెరుదిసై కిలందై నోకి கடல் நிற கடவுளை அறவரை புயலுமா கண்டு உடல் எனக்கு உருகுமாறோ என்பே உலகத்தீரே திருமாலைபந்தோ சொன்னதி பொறியால் வரக்கடாசிஞ்சர் அதை சத்தமைப்பு ரங்கநாதனை சேமிச்சினவர் இது ஞானமும் புதிய சக்தி அனமாட இதா பக்தி ரூபா கண்ண ஜானாண்ணி பராபரம் ஸ்ரீமன் நாராயணு வெண்டன அனுகிரகிச்சர் கஷ்டப்படம் லேக்குண்டா ఆడవాళ్ళు అవతరిస్తూ ఉన్న కమల పిల్లలు అంటారు కదా, కమల పిల్లలు ఒకేసారి పుట్టారు అన్నట్టుగా నమ్మాళ్ళు భక్తి రూపాకన్న జ్ఞానంతోనే అవతరించారు అనమాట. అవతరిస్తూ ఉండగానే స్వామి నమ్మాళ్ళు పెరుమాళ్ తన యొక్క స్వరూప రూప గుణ విభూతి చేతులన్నిటినీ కూడా పరాత్మడు నమ్మాళ్ళకు సేవింప చేయగా నమ్మాళ్ళు 16 సంవత్సరాలు వారు ఒక్కరే ఏకాంతంగా తిరుపుడి ఆళ్వారి లోపల వేంచేసి ఉండి అన్ని గుణాలను వారు అనుభవించగా ఒక ప్రవాహాన్ని అడ్డుకట్టామనుకోండి ఎంతసేపు ఉండగలరు మహా అయితే 16 సంవత్సరాలు. వెంటనే ఆ అడ్డు తీయగానే అలా ఉధృతంగా పర్వతం తొక్కుతూ ఎలా అయితే ప్రవహిస్తూ ఉంటుందో అలా నమ్మాళ్ళ యొక్క జ్ఞానభక్తి వైరాగ్యాలు నమ్మాళ్ళ యొక్క భక్తి రూపాపన్న జ్ఞానం 16 సంవత్సరాలు. ఒక పరిపూర్ణమైన 16 కళలు కలిగిన చంద్రుడు ఎంత దేదిత్యమైన స్వామితో వెదజల్లుతూ ఉంటాడో నమ్మాళ్ళు కూడా 16 సంవత్సరాలకి నేత్రాలు విప్పార్చి మధురకవి ఆళ్వాళ్ళను కటాక్షించి నమ్మకవి ఆళ్వాళ్ళ పురుషుకారంగా తిరువిరుత్తం తిరువాసర్యం పేరు తిరువందాలే తిరువాయుని ఇలా 4 వేదాల సమమైన 4 వేదాల కంటే కూడా తక్కువ కాదు సమంగా అంతకంటే చెప్పాలంటే 4 వేదాల పైగానే అద్భుతంగా దివ్య ప్రబంధాలు కటాక్షించిన వారు స్వామి నమ్మాళి వారు. ఋగ్వేద సారం తిరువిరుద్ధం, యజుర్వేద సారం తిరువాసర్యం, అధర్వణ వేద సారం తిరువందాలి, సామవేద సారం తిరువాయుది. ఇట్లా అద్భుతంగా 4 విద్య ప్రబంధాలను కటాక్షించిన వారు స్వామి అమ్మాళ్ళు. ఎలాంటి జ్ఞానం? అందర్ సమ్య జ్ఞానస్తారే సర్వేశ్వరుడైన స్వరూప రూపకుని విభూతిగలై తాం అనుభవిస్తూ అది ఉళ్ళ అనంగామే అది లోపల ఇమడక మనల్ని అనుగ్రహించడానికిగా 3 4 మూలము అంతటికీ ఉపదేశం చేశారు స్వామి అమ్మాళ్ళు. ఎదిరి పొంగి నీడలిప అడుతూ కోపు వీరాల విద్య ప్రబంధం గలై నిర్మిస్తూ మధుర కవి ఆళ్వారు తొరక మానవరు గడుపు ఉపదేశిస్తూ నమ్మాళ్ళు వారు సరే కళ్యాణ గుణాలను అనుగమించకుండా మధుర కవి ఆళ్వాల మూలంగా 4 దివ్య ప్రబంధాలని ప్రకాశించారు. ఇక మధుర కవి ఆళ్వాల దగ్గర నుంచి అదుపు సారమాయ్ పెరుమాళ కళ్యాణ గుణాలని మాత్రమే ప్రకాశించారు 4 దివ్య ప్రబంధాలలో నమ్మాళ్ళు. మధుర కవి ఆళ్వారు అది ఎవరికి ప్రకాశించారు? 4 మునిగట్టి ప్రకాశించారు. ఉపదేశిస్తూ అదుపు సారమాయ్ తత్వహిత పురుషార్థ యాగాజ్ఞావబోధమాయ్ సకల వేద సంగ్రహమాన తిరుమంత్రే ముఖ్య తమమాగ ప్రతిపాదిక పట్ట చరమోపాయత్తై మధుర కవ్యాళ్వారు ఒరువరకు ఉపదేశిస్తా. ఇప్పటి నుంచి చరమపరమనిష్ట వైభవాన్ని కటాక్షించబోతున్నారనమాట. రామానుజి వృత్తం దాని చరమపరమనిష్ట కలిగిన విద్య ప్రసంగం. ఇప్పుడు నారాయణము ఆళ్వారు పెరుమాళ కళ్యాణ గుణాలనే అనుగ్రహించారు. మధుర కవి ఆళ్వారు కలిగిన తిరుత్నాములో పెరుమాళ కళ్యాణ గుణాలు కాదు, ఆ పెరుమాళయందు భావన ప్రామాణ్యం కలిగిన నమ్మాళ్ళు ఆచార్య వైభవాన్ని కటాక్షించారు కలిగిన తిరుత్నాములు విద్య ప్రబంధాలు. అలాగే ముఖ్యతమ మాగ ఉదాహరణ అష్టాక్షరి మంత్రం. సర్వ వేదాల సారమేమిటి? ప్రణవం, ఓంకారం. ఓంకారం నుంచి అష్టాక్షరి మంత్రం. ఆ అష్టాక్షరి మంత్రం ఏమిటి? 4 విద్య అంటే 4 వేల పాశురాల సారం అష్టాక్షరి మంత్రం. అట తత్వహిత పురుషార్థ యాదా తత్వము హితము పురుషార్థం 3 పదాలు అష్టాక్షరి మంత్రం. 8 అక్షరాలు ఋగ్వేదం యజుర్వేదం.
అది చిలకక చిలకక గణ ముద్దొచ్చింది. ఇప్పుడు మూడు గణ ముద్దలు ఉన్నాయి, మూడు కుండల నుంచి తీసినవి. అలాగే ఋగ్వేదము నుంచి అకారం, యజుర్వేదము నుంచి ఉకారం, సామవేదము నుంచి ఇలా మూడు వేదాలను చిలకగా చిలకగా మూడు అద్భుతమైన అక్షరాలు అవతరించాయి. అకార ఉకార మకార ఇది ప్రణవము, ఓంకారము అంటారు. స్వరూప ఉపాయ ఓంకారం ప్రణవం, తర్వాత పదం మధ్యమ పదం నమస్పదం, చివరి పదం నారాయణాయ. ఓంకారం ప్రణవం మనకి ఏం చెప్తోంది? తత్వం. నమస్పదం ఏం చెప్తోంది? హితం. నారాయణాయ పదం ఏం చెప్తోంది? పురుషార్థం. అష్టాక్షరి మంత్రము అంటే తత్వ హిత పురుషార్థం. తత్వం ఏమిటి? అకారము ఉకారము మకారం. మకారమైన జీవాత్మ అకారమైన శ్రీమన్నారాయణుడికే చెందినది. ఇది తత్వం. ఇక హితమేమిటి? నమస్పదం ఏమిటి? మహా నా, నేను స్వతంత్రుణ్ణి కాదు, నాకు నేను రక్షకుణ్ణి కాదు, పరాత్పరు శ్రీమన్నారాయణుడే రక్షకుడు, ఆయన పాదాలే ఉపాయము కదా. ఇది నమస్పదం, హితాన్ని చెప్తుంది. ఇక మూడవ పదం ఏమిటి? నారాయణాయ. ఏమిటది? పురుషార్థం. ఏమిటి పురుషార్థం? కైంకర్యం చేయడమే పురుషార్థం. ఇది తత్వ హిత పురుషార్థమే అష్టాక్షరి మంత్రం. ఇది పరమాత్మకు సంబంధించింది సామాన్య అర్థం. ఇక విశేష అర్థం ఏమిటి? ఆచార్య విషయంలో తత్వ హిత పురుషార్థం. ఆచార్య విషయంలో తత్వం ఏమిటి? ఆచార్యులే ఉపాయము. హితమేమిటి? ఆచార్య తిరుబడి వల్లే రక్షకము. మూడవది పురుషార్థం ఏమిటి? ఆచార్యులకి కైంకర్యం చేయడమే పురుషార్థము. అర్థమైందా? తత్వ హిత పురుషార్థం పెరుమాల పరంగా ఒకటి. విశేషమైన అర్థం ఏమిటి? ఆచార్యులే ఉపాయము, ఆచార్య తిరుబడి వల్లే రక్షకము, ఆచార్యులకి కైంకర్యం చేయడమే పురుషార్థము. ఇది తత్పరిక పురుషార్థాలు అన్నది ముఖ్యతమమాన అర్థం. సకల వేద సంగ్రహమాన తిరుమంత్రే ముఖ్యతమమాన ప్రతిపాదించబడ్డ చరమోపాయంపై మధుర కవి ఆడవారు ఓరు వరకు ఉపదేశిక. ఇలా మధుర కవి ఆడవారు కలిగిన సిరుతాంబులో అన్నిక్కు అమృతం ఎన్నా ఒకే, నా నాలుగుకి అమృతం గుర్తుంది. ఎవరి నామ సంకీర్తన చేస్తే? అమ్మాడివారే సగకోపా అని నా నాలుగు అమృతం గుర్తుంది. ఉదాహరణ అమ్మాడివారు ఏమని ఉద్దరించారు? పుణ్యం తోడు పరుగు నీరు పిండం ఎత్తిలై ఎల్లాం కన్నారు. అమ్మాడివారు ఏమని ఉద్దరించారు? నాకు ఆకలి దాహము భోగ్యమైనది అంటే నాకు కన్నపిరానే ప్రథమ పర్వనిష్ట అని అనుగ్రహిస్తే అమ్మాడివారు మొదటి కవిగా అమృతము అంటే అమ్మాడి వాళ్ళ నామమే అని మధుర కవి ఆడవారు ప్రకాశించారు. ఆచార్య విషయమై మధుర కవి ఆడవారు చరమోపాయంపై మధుర కవి ఆడవారు ఒరువరకే ఉపదేశించారు. ఎన్నెంచుకున్నా తిరుస్తాంబులో మధుర కవి ఆడవారు ప్రకాశించారు. వేదం యొక్క విశేష అర్థం ఏమిటి? వేదం యొక్క విశేష అర్థము పరమాత్మకి దాసులము కంటే కూడా పరమాత్మ దాస దాస దాసులకి మనము దాసులము. ఇదే వేదము యొక్క విశేష అర్థం అన్నమాట. కనుక చరమోపాయము అంటారు. అలాగే నిత్తపాడి నెంజు నిరుక్తినాను నిన్ను దేవు మత్తడే ఒన్నుం దేవం ఉలగం బుయ్యం మత్తం యారుమిల్లా అన్ను నాంపుగం తన్నడుతే ఉరలగోడు ఈ పరగటే ఉన్నంపోల్ మరిమాన మీరు తిరుపురము రథడు. అమ్మ కొంచెం దూరంగా అంట కూర్చోండి. బొన్నం దేవం గులభం వీరు మత్తం యాగమిల్లా అన్ను నాంపుకం తన్నడితే వెళ్ళబోడు వీరు పడేత పున్నం పోల్ మణిమాల నీరు తిరుపురువు రగదు నిన్న ఆదిత్యరా నిక్క మత్తెచ్చేము నాడుదిరే అని అమ్మాడి వారు ప్రకాశించారు. దైవము అంటే ఆదినాథుడే దైవము, దైవము అంటే పొలితలిన పిరామే దైవము, ఇతరులు తామే కాదు అని అమ్మాడి వారు ప్రకాశించారు. తిరువాళ్ళు విద్య ప్రబంధాలు మరి మధుర కవి గారు ఏ కుమస్తే
దైవము అంటే నమ్మాలి వాళ్ళే దైవము అని అనుగ్రహించారు. సరియకోల తిరుమురు సాంబన్న ఎలా వచ్చాక స్వామి మధుర కవి ఆడవారు. ఇదివరకల్లా మధుర కవి ఆడవారు కొలిందరిన తిరాలే ఆదినాథరే ఓ నంబెరుమాడే కన్నని పెరుమానే కొంచెం దాసుని కటాసించరా కటాసించరా అని ప్రార్థిస్తే అసలు దాసు చూడని కూడా చూడలేదు పెరుమాడు. ఎప్పుడైతే నమ్మాళ్వాళ్ళ శిష్యుణ్ణి నమ్మాళ్వాళ్ళ విశేషమైన అభిమానం దాసునికి లభించింది అని తెలిసిందో పెరుమాళ్ళు ఏం చేశారట మొదలుగా ఒక్కసారి నా వైపు చూడరా, ఒక్కసారి నా ఆపాద నష్టాన్ని అనుభవించరా, నా సౌందర్యాన్ని ఒక్కసారి సేవించరా అని పెరుమాళ్ళు ప్రదర్శిస్తున్నాక మొదలుగా వాళ్ళ బయట పడుతున్నాక ఎలా సరియవులు కోలపులు తిరుగురు సరియవులు బాగా నల్లటి సినిమేటితో అంటే అంత ప్రేమతో వచ్చాక మొదలుగా కటాక్షించడానికిగా కోలపులు అందమైన చేతి సౌందర్యంతో వచ్చాక తిరుగురు వక్షస్థలలో తాయాలతో వచ్చారు. వక్షస్థలలో తాయాలతో వచ్చారు మధురు కవియాల గారు ఒక్కసారి కాన్బన్ ఇలా సేవించి చెప్పేసారు కాన్బన్ అంటే సేవించారు చూసారంటే అట ఎందుకని మళ్ళీ మా నమ్మాళ్ళు బాధపడతారు దాసులు పెరుమాళ్ళని చూడకపోతే అని నమ్మాళ్ళకి ఇష్టమని సేవించారట. చూడకపోతే నమ్మాళ్ళు బాధపడతారని ఒక్కసారి పెరుమాళ్ళని సేవించారట అంతే. అలాగే కూరత్తాడుగా మొదలయ్యా అన్నారు బడుగ నంబి. బడుగ నంబి ఎవరి విషయమయ్యే ప్రావణ్యం కలిగి ఉన్నారు రామోహనుడి వారి విషయంలోనే ప్రావణ్యం కలిగి ఉన్నవారు బడుగ నంబి గారు. ఆఖరి పెరుమాళ్ళ పురపాటుగా ఏం చేసినా మీ స్వామి మీరు సేవించుకోండి మా స్వామి ఇంకా ఏం పుచ్చుకోలేదు ప్రసాదం అనేది పాస్ వస్తున్నాను అక్కడ వచ్చేస్తే పొంగిపోతాయి లేకపోతే చల్లారిపోతాయి మీ పెరుమాళ్ళని మీరు సేవించుకోండి అన్నారట రామానుల వారితోనే బడుగ నంబి గారు. అంటే పాలన ఇంకైతే పెరుమాళ్ళు ఏమి తీసుకోలేదు అని చక్కగా పాలన చక్కగా కాస్తూ ఉన్నారన్నమాట. కాసి మరీ వేడి కాకుండా మరీ చల్లగా కాకుండా చక్కగా ఇలా తిప్పి రామానుల వారు ఇవ్వడానికి రామానుల వారికి పాలన ఇంకనే చేయడానికి బడుగు నంబి గారు. మరి కూరకాలం మొదలయ్యాకని ఏం చేస్తూ ఉండేవాట పొద్దునైతే నిత్య అనుష్ఠానం అన్ని చేసేసుకుని గబగబా శ్రీరంగానికి రంగనాథుడి దగ్గరకు వెళ్ళి కాటలే కండ పాద కమలం నల్లాడే ఉంది ఉదరబంధం తిరుమారు కంఠం పెరాయి మాటమి కండలు వేని ముని ఏరిద్దరికి ముందు పాటినాలు కండు వాళ్ళం పాడతాడు పరదినోమే అమల నాని పిడా అయ్యారు ఎన్నై నాట్పడుత విమలన్ విన్నవర్తో నిరయా కొలిపేంగవన్ విమలన్ నిమ్మలన్ నీది మానవన్ నీన్ మగిలరం కట్టమా తిరుకమల పాదం వందు ఎన్ కండిగొడులన ఒక్కిన్నదే అని రంగనాథుడి ఆపాదమస్తుగాన్ని సేవించి రంగనాథుడు తిరువడిగా చేసి రంగనాథ నీ పాదాలే రక్షణ మీ పాదాలే రక్షణ మీ పాదాలే రక్షణ పదిసార్లు చెప్పి మరి రామానుసుగారి దగ్గరకు వచ్చి ఎందుకు మారే దేవులవారే కదా ఎందుకు మారే దేవుడే రక్షణం అనేవాడట. ఎవరు ముదయ్యా అన్నారు కూరకాడు వాళ్ళు మీరు అదేవాడట. అయ్యో ఒక పడవలో రెండు పాదాలు ఉంచారు కానీ ఒక పడవలో ఒక పాదము ఒక పడవలో ఇంకో పాదం పెడితే మునిగిపోయే అవకాశం ఉంది. ఆయన ఎలాంటి వాడు రంగనాథుడు అంటే అధికారం ఉందే అరంగారు అధికారం ఇలాగా సన్నో ఎదిరా నీకిరుంగేందువదు నీయు అధికారి కలికే ఇరంగి మనవాళ్ళ మామూలుగా ఆర్థిక ప్రబంధంలో కటాక్షించారు. అధికారం చూసి రక్షించేవాడు రంగనాథుడైతే అధికారం లేకపోతే అధికారాన్ని కలిగింపజేసి రక్షించేవారు ఎవరు అంటే మన భగవత్ రామాంధ్రుడు. ఎవరు తిరుబడి ఏ రక్షకము అంటే సరిపోదా అని రంగనాథుడి దగ్గరకు వెళ్ళి దేవలవారి తిరుబడికే ఏ రక్షకం అని చెప్పాలా ఏమిటి అని నవ్వుకునేవారట గొడుగనంది గారు పూలకారణాన్ని మొదలయ్యాన్ని సేవించి. అలాగే మధుర కవి ఆడవారంటే ఆడవాళ్ళ విషయమే ప్రామాణ్యం కలిగినవారు. ఇప్పుడు మధుర కవి ఆడవారికి తప్పనిక పురుషార్థాలు ఏమిటి నమ్మాళ్వాళ్ళే ఉపాయము నమ్మాళ్వాళ్ళ దిగుబడి కల్లే రక్షకము నమ్మాళ్వాళ్ళకి కైంకర్యం చేయాలనే పురుషార్థము. ఎంతో కైంకర్యం చేశారు నమ్మాళ్వాళ్ళకి మధుర కవి ఆడవారు ఎక్కువ కైంకర్యం చేశారు నమ్మాళ్వాళ్ళకి మధుర కవి ఆడవారు ఎప్పుడు పత్తుడయ్యని ఎవరకు ఎలియవని
నాథమునిగారు
పక్కనే ఉన్న గోవర్ధనపురము అనే ఆస్థానంలో అక్కడ గోవర్ధనగిరి దారునికి కన్నపిరానికి సైకర్యం చేస్తూ అక్కడే చాలా కాలం నేను చేసి ఉన్నారు కుటుంబంతో నాలుగు నిధులు. వీరనారాయణ పెరుమాళ్ నాలుగు నిద్ర రాలేదేంటి ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక స్వప్నంలో సేవ సాయించి నాలుగు నెలలే మీరు శీఘ్రంగా వీరనారాయణ పురానికి వెళ్ళి చేయండి అని చెప్పగా మరి తిరిగి వచ్చేటప్పుడు కూడా ప్రతిదేశాల నిధిని సేవిస్తూ వీరనారాయణ పురానికి వెంచేశారు అని అర్చకులుగా వెంచేసి ఉన్నారు వీరనారాయణ పురంలో శ్రీమన్నారాముని గారు. అప్పుడు ఇక్కడ మేల్నాడు మేల్కోట నుంచి ఒక ఇద్దరు స్వాములు వేయించేసి ఆ వరణి రాక వాయిస్ ఇంత సంప్రదాయం పొందదు అలా
నమ్మాళ్వార్ నమ్మాళ్వార్ల నుంచి అక్కడి నుంచి తిరుస్తామని సేవించగా నమ్మాళ్వార్ల కటాక్షంతోనే నాగమునిగల్ నాగమునిగల్ దగ్గర నుంచి అలా మన సంప్రదాయం ఇలా ఇప్పటి వరకు వర్ధిలకు వచ్చిందన్నమాట శ్రీ వైష్ణవ సంప్రదాయం. ఇలా అర్థ విశేషంగళ్ళం ఇరుతలుమా జ్ఞానమాన భూలోకత్తిలే జనంగడుకు ఉపదేశిస్తూ సర్వర్కు మోక్షత్తై సత్తరామలక మాస వేణు. మనకి తెలియదు, నారాయణ తెలియదు, రహస్యాలు అష్టాదశ రహస్యాల గురించి తెలియదు. ఏది తినడం నిద్రపోవడం, తినడం నిద్రపోవడం, లౌకిక విషయాలు ఎందు ప్రావీణ్యం కలిగిన ఈ లీలా విభూతి వాళ్ళందరికీ ఎలాంటి లీలా విభూతి ఇరుల తరుమా జ్ఞానం అజ్ఞానాన్ని బాగా ఇచ్చే లీలా విభూతి అట. మరి మన పూర్వచారు కూడా ఈ లీలా విభూతిలోనే ఉన్నారుగా, మన ఆళ్వారాజులు కూడా ఈ లీలా విభూతిలోనే ఉన్నారుగా. మరి మరి ఆళ్వారాజులందరూ పెరుమాణ నిహేతుక జాయిమాన కటాక్షంతో నారాయణాన్ని కటాక్షించారు. మరి పూర్వాచారులు ఈ లీలా విభూతిలోనే ఉన్నారుగా, కానీ గుణానుభవం ఎన్ని ప్రామాణ్యం కలిగి ఉన్నారు. ఎలా ఉన్న ఇదివరకల్లా కూడా ఏ రోజు పెట్టుకున్నారు అనుభవిస్తూ చెప్తున్నాను అనమాట. ఈ లీలా విభూతిలోనే ఉందా, ఈ సంసారంలోనే ఉందా, కుటుంబ లోపలే ఉందా, తామరాకు కూడా దురదలోనే ఉంటుంది. కానీ దురద ఎలా అయితే తామరాకుకి అంటుకోదో మనం కూడా అలాగే ఉండాలి, అందరితో ఉండాలి, అన్నీ అనుభవిస్తూ ఉండాలి, వాటి బాధ మనకు అంటుకోకూడదు. ఇంకొక డబ్బాలో ఏం వేసినా కూడా ఇంక డబ్బా ఎంత కుర్చి చేసినా కూడా ఇంకో అంటుకుంటూనే ఉంటుంది. కానీ మనం అలా ఉండకూడదు కదా, ఈ సంబంధంతోనే ఉండాలి, ఇలాగే ఉండాలి. కానీ వేటిని అంటించుకోకుండా లౌకిక విషయాలతోనే ఉంటూ అవి అంటించుకోకుండా పెరుమాళ కళ్యాణ గుణాలని అనుభవించాలి అంటే చాలా చాలా కష్టం అని ఆచార్య ప్రకాశంతో అది సాధ్యమవుతుందన్నమాట. అలా ఇందులో ధర్మ జ్ఞానమాన భూలోకస్తులే జనంగడుకు ఉపదేశిస్తూ మనందరికీ కూడా ఉపదేశం చేయడానికిగా సర్వత్వం మోక్షత్తై సర్వరామలకమాహ వేణుమేను అందరికీ మోక్షాన్ని పెంచాలి. అది సర్వరామలకం అంటే కయ్యలకు వెయ్యిద్దని చెట్లు ఉసిరికాయలు దోశ పెరగడానికి ఎంతసేపు పడుతుంది అంటే అలా సెకండ్లో కూడా చాలా తక్కువ ఇలా వేసుకోవడానికి అంత ఉసిరికాయ నోట్లోకి ఎంత సునాయాసంగా వెళుతుందో మన ఆళ్వార్ ఆచార్యుల కటాక్షంతో మనకి కూడా అంత సునాయాసంగా మోక్షాన్ని ఇప్పించాలి అని మోక్షస్థై కర్తనామలకమాప్త వేణు నేను పత్యుత్తమలవాసిన్యాహ ప్రేరణా సృతిదీతలే అహీనామీశ్వరస్తోయమాసీద్ రామానుజో ముని అనక లక్ష్మీ నారాయణుడి యొక్క కటాక్షంతో విశేషమైన జాయమాన కటాక్షంతో కాయాల పురుషకారంగా పరాత్పరులు అహీనామీశ్వర సోయమాసి సాక్షాత్ రామానుజో ముని ఆదిశేషునే భూలోకంలో భగవత్ రామానుజుల వారిగా అవతరింపజేశారట. ఎందిరప్పయ్యే సర్వేశ్వరన్ తిరు అనంతాళ్వానయ్యేవ అవరు వందు శ్రీ పెరుగురులే అవతరిస్తూ సకల శాస్త్ర ప్రవీణరాయ్ ఆదిశేషుడే అనేక కైంకర్యాల నివాస శయ్య ఆసన పాదుగాంశుల ఉపదాన వర్షాతప వారణాది అని అనేక కైంకర్యాలు చేసే ఆ ఆదిశేషునే త్రేతాయుగంలో ఇరవై పెరుమాలుగా అవతరించారు. ఆ ఆదిశేషునే ద్వాపయుగంలో నంది ముక్త స్థిరంగా అవతరించారు. ఆ ఆదిశేషుడే కలియుగంలో భగవద్ రామానుజుల వారిగా అవతరించారు. తిరు అనంతారేవ అవరు బంధు శ్రీ పెరుమూడురిలే అవతరిస్తూ శ్రీ పెరుమూడూరులో అవతరించారు. సకల శాస్త్ర ప్రవీణరాయ్ అనేక వేద శాస్త్రాలన్నింటినీ కూడా అధికరించిన వారు శాస్త్రాలను అధికరించి భగవత్ రామానుజుల వారు తిరుపతి ముఖమాక దేవ పెరుమాళిత అరివారే తత్వహిత పురుషార్థంగా ఎలా విశదమాక తెలియదు. తిరుపతి నంది గారు కాంచీపురంలో వేసేసి ఉండే కాంచీపురంలో వేసేసి ఉండేవారు. భగవత్ రామానుజుల వారు కూడా
రుద్రమూర్తి అంతర్యామిగా ఉండి లయము చేసేవాడు
శ్రీమన్నారాయణుడు. 33 కోట్ల మంది దేవతలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా రక్షించేవాడు శ్రీమన్నారాయణుడు. రుద్రమూర్తి యొక్క బ్రహ్మ కపాలాన్ని పోగొట్టిన వాడు శ్రీమన్నారాయణుడు. చతుర్ముఖ బ్రహ్మగారు వేదాలను పోగొట్టుకుంటే పెరుమాళ్ళు హంసావతారంగా అవతరించి సోమకాసుని సంహరించి వేదాలను తిరిగి అనుగ్రహించిన వాడు శ్రీమన్నారాయణుడే. కనుక 33 కోట్ల మంది దేవతలకు రక్షకుడు శ్రీమన్నారాయణుడే. చిన్న పిల్లలకి కష్టం వచ్చినా రక్షించిన వాడు నరసింహుడిగా అవతరించి శ్రీమన్నారాయణుడే. ఒక స్త్రీ ద్రౌపదిని రక్షించిన వాడు శంకరచక్ర గదాపాణి ద్వారకా నిలయ అక్షిత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతామని ఒక ద్రౌపది ప్రార్థించగా రక్షించిన వాడెవరు? శ్రీమన్నారాయణుడే. పంచపాండవుని రక్షించిన వాడెవరు? శ్రీమన్నారాయణుడే. భగవద్గీతను ఉపదేశం చేసిన వాడెవరు? శ్రీమన్నారాయణుడే. ఆ నవనీత చోరుడే శ్రీమన్నారాయణుడు అని అద్భుతంగా అహమేవ పరతత్వం నోటికి కట్టుబడిన వాడే శ్రీమన్నారాయణుడు. అహమేవ పరతత్వం. తర్వాత దర్శనం భేదమేవ శరీరం వేరు ఆత్మ వేరు. శరీరము అనిత్యమైనది, ఆత్మ నిత్యమైనది. శరీరానికి మరణము జననము తప్ప ఆత్మకు మరణము లేదు జననము లేదు. కనుక ఇతర సంప్రదాయాలలో పోతే బాగా ఏమిస్తారు, కానీ మన సంప్రదాయంలో ఓ వైకుంఠం లభించబోతోంది అని ఆనందపడతారు. పరమమన ఉత్సవంలో సంబరంగా పండుగ జరుపుకుంటారు. ఏ సంప్రదాయంలో ఉందా ఈ వైభవం? మన సంప్రదాయంలోనే ఉంది సంప్రదాయం. శరీరం వేరు ఆత్మ వేరు, దర్శనం భేదమే వచ్చ ఉపాయేషు ప్రపత్తి శాత. ఉపాయం ఏమిటి మనకు? కర్మయోగమా జ్ఞానయోగమా భక్తి యోగమా? కాదు, శరణాగతి. ప్రపత్తియే మనకు ఉపాయం. సరే, ప్రపత్తే కదా ఉపాయము. మనం కర్మయోగాన్ని ఆచరించగలరా, జ్ఞానయోగాన్ని ఆచరించగలరా, భక్తి యోగాన్ని ఆచరించగలరా? కాదు. ప్రపత్తిలో ఉంటూ కర్మయోగాన్ని జ్ఞానయోగాన్ని భక్తి యోగాన్ని ఆచరించారు. విగ్రహం వెలిగిస్తున్నా, ఆశించి వెలిగిస్తున్నామా? పెరుమాల దగ్గర దీపాన్ని తిరుమారాధన చేస్తున్నా, మనకు మంచి జరగాలని చేస్తున్నామా? తిరుమారాధన మన స్వరూపం అది. సమాక్షీణమైనామో మనం కైసర్యం చేయడం మన స్వరూపం అది. అంతేగాని ఏదో దీపాన్ని వెలిగిస్తే మంచి, తిరుమారాధన చేస్తే మంచి అని కాదు. ఒక ఆలయానికి వెళ్ళినా, కోరిక వెళ్ళినా, దివ్యదేశానికి వెళ్ళినా మంచి జరుగుతుంది వెళుతున్నాము కానే కాదు మన సంప్రదాయం. మన స్వరూపం కాబట్టి కైంకర్యం చేస్తున్నాం. కనుక అన్నిటికంటే కూడా కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం కంటే కూడా ప్రపత్తి గొప్పది. ఉదాహరణ, పరమాత్మే రక్షకుడు, పరమాత్మయందే దృఢ అధ్యవసాయం కలిగి ఉండాలి. కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగము 5 అంతస్తులు మెట్లు ఎక్కడం మంచిది. శరణాలతో కొంచెమే చాలు తీసుకువెళ్ళారన్నమాట, జీవిత అన్నమాట. అంత గొప్పది శరణాగతి. కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం కంటే కూడా ప్రపత్తి గొప్పది. తర్వాత ఆమేవ పరతత్వం, దర్శనం భేదమేవ చ, ఉపాయేషు ప్రపత్తి చ, అంతిమ స్మృతి వర్జనం. అంతిమ సమయంలో, చివరి సమయంలో పరమాత్మని కలవాలా అక్కర్లేదా? ఓపిక ఉంటే కలవచ్చును. మన సంప్రదాయంలో కలవక్కర్లేదు కదా అని నిర్భయంగా ఉన్నట్టల్లా, కొంచెం ప్రాణం పోయే సమయంలో ఓపిక ఉంటే శ్రీమద్ రామానుజ శరణం శరణం శ్రీమతే రామానుజ అనుకోవచ్చును. ఆత్మ గురుభ్యో నమః, ఆత్మ కర్మ గురుభ్యో నమః, ఆత్మ ధర్మ గురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీ పరాంశు దాసాయ నమః, శ్రీమద్్యామమునియే నమః, శ్రీరామ ఉత్సాయ నమః, శ్రీ పుండరీకాక్షాయ నమః, శ్రీమన్నాథమునియే నమః, శ్రీమతే జలగోపాయ నమః, శ్రీమతే విశ్వసేనాయ నమః, శ్రీ నమః శ్రీధరాయ నమః అనుకోవచ్చును. ఓపిక ఒకవేళ లేకపోతే, మనం సుహలో లేకపోతే అహం స్మరామి మద్భక్తం, ఆ ప్రపంచి పరమాత్మే కలుస్తాడట. అంతిమ స్మృతి వర్జనం, శరీర అవసానే ముక్తి చాత్. ఆ శరీరం విడిచిపెట్టాము అంటే నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, స్వర్గానికి అంతకంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. హాయిగా అచ్చిరాని మార్గం ద్వారా అన్ని లోకాలను దాటుకుంటూ ఆ గిరజలో నీరాడి అమానవకర స్పర్శ రపిస్తే పంచ ఉపనిషత్మయ తిరుమేనిని ధరించి అందరూ పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతూ ఉంటే సతం మాలాహస్త, సతం చూర్ణహస్త, సతం వాసోహస్త, సతం అలా 500 మంది అక్షర స్త్రీలు మనల్ని మనకి బ్రహ్మ అలంకారం చేయగా ఆనందంగా అన్ని ప్రాకారాలను సేవిస్తూ వైకుంఠనాథుడి ఒడిలో కూర్చోవాలి అంటే ఆదిశేషుడి మీద పాదం పెట్టి పెరుమాళ్ళు చెయ్యందించగా ఆ యొక్క వైకుంఠనాథుడి ఒడిలో కూర్చుని అనేక కలిసి
అది వాళ్ళకి తెలుసు ఆనందంగా ఉంటుంది. కనుక శరీర అవసరాలే ముక్తి చాత చివరి మహాపూర్ణ సమాశ్రయం జ్ఞాన భక్తి వైరాగ్యాలు కలిగిన నిత్యము నిరంతరము పెరుమాళ కళ్యాణ గుణాలతోనే ఆనందాన్ని అనుభవించే మహాపూర్ణుల దగ్గర సమాశ్రయం అవ్వాలి. ఇలా రామోజీ వారి యొక్క ఆరు సందేహాలను అద్భుతంగా సమాధానాన్ని ప్రకాశించిన వారు దేవగారం మన వరదరాజ పెరుమాళ్. అది వాళ్ళే తక్కువ పురుషార్థం ఎలా విసుగదమాగా తెలియదు. అలాగే ఆచార్య అభిమానమే ఉత్తారకం అన్న వైభవాన్ని కూడా ప్రదర్శించారట పేరరులారనే ఎవరికి రామానుజులు వారికి. పెరుమాళ చిత్త అయివాలే తక్కువ పురుషార్థం ఎలా విసుగదమాగ తెలియదు. పెరియ పెరుమాళ్ కృపయ్యాలే ఉభయ విభూతి సామ్రాజ్యత్తే నిర్వహియం. మళ్ళీ ఇక్కడ చేయాలే మన ఆడవారు శివరంగ పెరుమాళ్ అరయ నీది ఎవరి దగ్గర ఉండాలి? రాజు దగ్గరే ఉండాలి. వరదరాజు నుంచి ఇప్పటి వరకు వరదరాజు దగ్గర నిధి ఉన్నది. ఇప్పుడు రంగరాజు దగ్గరకు నిధి రాబోతోంది. 108 దివ్య దేశాలలో మన సంప్రదాయ రాజధాని ఏమిటి అంటే తిరువరంగం. పెరుమాళ్ ఎక్కడెక్కడ వేంచేసి ఉన్నా కూడా సైనానికి ఎక్కడ వేంచేస్తారు? తిరువరంగానికే వేంచేస్తారు. పరిణమపాడే పెరుమాళ్ తిరువరంగం. మన పూర్వాచార్య తిరువడి సంబంధం కలిగిన ఆస్థానం తిరువరంగం. విభీషణుడు మొదటిగా లంకకు తీసుకువెళుతూ ఉండే పంగుని ఆది బ్రహ్మోత్సవం జరిపించిన దివ్యదేశం తిరువరంగం ఆస్థానం. ఇక్ష్వాకు కుల ధనం తిరువరంగం అంటే మన రంగనాథుడు ఏం చేస్తున్న ఆస్థానం. రంగనాథుడు ఉభయని పూటి సామ్రాజ్యతే నిర్వహణం ఆళ్వారు తిరువరంగ పెరుమాళ్ అరయ్యకి రంగనాథుడు ఆజ్ఞాపించాడు. ఆళ్వారు తిరువరంగ పెరుమాళ్ అరయ్యరే నేను రామోజుల వారిని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను. రామోజుల వారి ఇక్కడికి వెయిట్ చేయాలి, తిరువరంగానికి వెయిట్ చేయాలి. కనుక మీరు శీఘ్రంగా కాంచీపురానికి వెళ్ళి ఏం చేస్తారో తెలియదు, ఎలా వరకు మీరు తీస్తారో తెలియదు. రామోజుల వారిని మాత్రం శీఘ్రంగా మన తిరువరంగానికి తీసుకుని రండి అని రంగనాథుడు చెప్పి ఆళ్వారు తిరువరంగ పెరుమాళ్ అరయ్యని పంపించగా అరయ్యరంటే కొండాటం కీర్తిస్తూ ఉంటారు, గానం చేస్తూ ఉంటారు. వెంటనే వరదరాజ పెరుమాళ్ దగ్గరకు రాగానే ఆభరణ తుక్కు అడ కొడుకు పెరుమాళ్ ఆనందపడుకుంటున్నాడు వరదుడు. ముందు లొంగి బదిలియ పెరుమాళ్ ఆనందపడుకుంటున్నాడు. మరి నమస్కార్య పెరుమాళ్ళే ఎలాగూ కాదు కానీ తీసుకుంటే గోప్యంగా ఉంది అని ఆనందపడుకుంటున్నారు. కస్తూరి కిలక ధారణ పెరుమాళ్ ఆనందపడుతున్నాడు వరదుడు. సరే మీకేం కావాలంటే అది చేస్తాను అడగండి అన్నారట. నన్ను పెరుందేటి కావాలను తప్ప అన్నారట. సరే మన రామానుజుల వారికి అందరూ కూడా వేయడం, ఎంబ్రహ్మణాలకు అందరూ కూడా వేయడం మనం కానీ రామానుజుల వారి ఇంకా ఎంబ్రహ్మణాల వల్ల రామానుజుల వారికి అందరూ కూడా వేయడం మనం కానీ అయ్యో ఇంకా తోక సాగరంలో మునిగిపోయాడు మన మనదుడు. నన్ను పెరుందేవి తాయ ఎంబెరుమాన రామానుజం తప్ప అనకుండా అయ్యయ్యో బాధపడుతూ త్యాగరాజన్ మన వరదరాజ పెరుమాళ్ అలా త్యాగం చేశాడు రామానుజులు వారి. వెంటనే రామానుజులు వారితో తిరువరంగానికి ఆళ్వారు తిరువరంగ పెరుమాళ్ అరయ్యతో రామానుజులు వారు తిరువరంగానికి వెంచేశారు. ఇక వెంటనే గూడయ్యవర్ అన్న బిరుదుని ఇచ్చి అలాగే ఉభయని పూర్తి నాయకత్వాన్ని కూడా రామానుజుల వారికి అప్పచెప్పాడు. ఉడయవలకి అప్పచెప్పాడు రంగనాథుడు. ఒక తండ్రి పెద్దవాడైపోతే తన బిడ్డకి సంపదనందరినీ ఇచ్చి ఎలా అయితే విశ్రాంతి తీసుకుంటారో మన రంగరాజు అనే తండ్రి కూడా యువరాజైన మన రామానుజుల వారికి ఉభయ విభూతుల్ని అప్పచెప్పాడనమాట. నమ్మయ్యే ఇప్పుడు ఆనందం అనమాట అందరికీ. రంగనాథుడు చూస్తాడు వీడు మంచివాడా చెడ్డవాడా, పాపాలు ఎన్ని చేశాడు పుణ్యాలు ఎన్ని చేశాడు. అధికారాన్ని చూసి రక్షించేవాడు రంగనాథుడైతే అధికారం చూడకుండా మనల్ని కటాక్షించేవాడు ఎవరు అంటే ఆచార్యుడు. ఉదాహరణ మరి కొండకి ఎందుకు మోక్షాన్ని ఇచ్చాడు కృష్ణయ్య? జటాయు మహారాజుకి ఎందుకు మోక్షాన్ని ఇచ్చాడు మన రామచంద్రుడు? జటాయు ఏం సామాన్యమైన కైంకర్యం చేస్తుందా ఏంటి? జటాయు మహారాజు ఏం చేశారు? సీతమ్మను రక్షించడానికిగా తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. పక్కలతో పక్షులకి బలం ఎక్కడ ఎక్కువ? రెక్కలతో. ఆ రెక్కల్నే నరికివేశాడు రావణాసురుడు చంద్రహాసం అనే పక్కలతో. రెక్కల కింద పడిపోయిన జటాయు మహారాజు కింద పడిపోయాడు. ఎప్పుడు రామచంద్రుడు వేం చేస్తారా, ఎప్పుడు రామచంద్రుడికి
సీతమ్మ వాత చెబుదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అది ఎంత పెద్ద కైంకర్యం జటాయి మహారాజా చేసింది. అందుకనే మోక్షాన్ని ఇచ్చాడు రామచంద్రుడు జటాయి మహారాజుడు. మరి కన్నపిన కుండ ఎందుకు మోక్షాన్ని ఇచ్చాడు? కుండ మీద మూతకి కుండ కింద ఉండే చుట్టుముట్టుకి ఎందుకు ఇచ్చాడు? దరిపానుడికి ఎందుకు ఇచ్చాడు మోక్షం? దరిపానుడు ఏమైనా చేసాడా? ఇతను అధికారం ఉందా? దరిపానుడికి ఏ అధికారము లేదు. కానీ కన్న పిరాన్ని పరిగెత్తుకుంటూ వచ్చి దటిపాండా దటిపాండా మా అమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది నన్ను కొట్టడానికి తిట్టడానికి కట్టడానికి నన్ను దాచేది. ఏముంది కాయడం? కొండ ఉంది కదా, కొండ లోపల దాచేది. సరే కొండ లోపల దాచేసాడు. మూతం ఎక్కువ అన్నట్టు మూత పెట్టాడు దటిపాండు. యశోదమ్మ వచ్చి దటిపాండా దటిపాండా మా అబ్బాయి ఇంట్లో వచ్చాడని రాలేదు తల్లి, వస్తే చెప్తానే అన్నట్టు. అంటే రాని నీకు అని కన్నని రక్షించాడు కదా, అందుకనే చదివాడికి మోక్షాన్ని ఇచ్చాడు. మరి కుండకి మూతకి చుట్టుకుండకి ఎందుకు ఇచ్చాడు? ఉన్న స్పర్శ కన్న స్పర్శ ఉంది కదా, తన దరిపానుడి సంబంధం ఉంది కాబట్టి ఆ కుండకి మూతకి చుట్టుకుండకి వారికి కూడా మోక్షం ఇచ్చాడు. అధికారాన్ని చూసి మోక్షాన్ని ఇచ్చేవాడు రక్షించేవాడు పరాశరుడైతే ఏ అధికారము లేకుండా కూడా మనకి మోక్షాన్ని ఇచ్చేవారు ఎవరు అంటే మన ఆచార్యులు. ఉదాహరణ నంబిలగారు. వెనకటి కాలంలో ఈ ఆటోస్ బస్సులు ట్రైన్లు ఫ్లైట్స్ ఏమీ లేవు, నడిచి వెళ్ళేవారు కదా మన పూర్వాచార్యులు, నడిచి వెళ్ళేవారు కదా మన పూర్వాచార్యులు. నంబిలగారు గోష్ఠితో భగవత గోష్ఠితో ఒక దిగ్గు దేశం నుంచి ఇంకో దిగ్గు దేశానికి వెళుతూ ఉన్నారు. బాగా ఎండ తాపం, చెట్టు ఉన్నది, ఆ చెట్టు మీరన కొంచెం చల్లగా ఉంటుంది, కొంతసేపు వేసేసి ఉన్నారు నంబిలగారు. వెంటనే ఈ చెట్టు ఇంత అద్భుతంగా చక్కగా మనకు చల్లదనాన్ని ఇచ్చిందే అని ఒక్కసారి ఇలా స్పర్శ చేయగానే ఆ చెట్టులో ఉండే జీవుడు వైకుంఠాన్ని అలంకరించాడు. జటాయిలాగా ఏం చేయలేదురా చెట్టు, దడిబాండులా ఏం చేయలేదురా, తన స్వరూపం ఏమిటి? ముందు అంతే అక్కడ చెట్టుగా అని నంబిలగారు స్పర్శ చేయగానే వైకుంఠాన్ని అలంకరించాడు ఆ చెట్టులో ఉండే జీవుడు. అలాగే భగవద్ రామానుజుల గారు మూగవాడికి చెవుడివాడికి మోక్షాన్ని ఇచ్చారు. ఏదైనా అధికారం ఉందా మూగవాడికి చెవుడివాడికి? ఏ అధికారం? మూగగా చెవుడిగా ఉండడమే అధికారం వాడికి. వెంటనే లోపలికి తీసుకువెళ్ళి మరి రామానుజుల వారు తమ తిరుమడిగలను అలా పెట్టవచ్చున మూగవాడి చెవుడివాడి శిరస్సు మీద. అంటే పరమాత్మ ఇచ్చాడు కదా అధికారం, మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్ళ మోక్షాన్ని మీరు ఇచ్చేయచ్చు. మళ్ళీ నా దగ్గరకు చెప్పి రంగనాథ మూగవాడి చెవుడివాడికి మీరు మోక్షాన్ని ఇవ్వండి, నా వరకు రావక్కర్లా, మీరు ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇవ్వండి. వెంటనే ఆ తిరుగుబడి గళ్ళను మూగవాడి చెవుడివాడి శిరస్సును పెట్టారు. అలా వైకుంఠా అలంకరించాడు మూగవాడు. ఏదైనా అధికారం ఉందా మూగవాడి చెవుడివాడికి? లేదే. చంద్ర పుష్కరణి దగ్గర అందమైన నీటి పుష్పాలు మత్స్యాలు ఎందుమానాల శేష ప్రసాదం ఉంచగానే అలా వైకుంఠాన్ని అలంకరించినాయి. పరమాత్మ అధికారాన్ని చూస్తాడు రక్షించాలి అంటే ఆచార్యులు అధికారాన్ని చూడరు, మనల్ని అనుగ్రహించేవారు ఆచార్యులు. మనకు వేదాలు కానివ్వండి, విద్య ప్రబంధాలు కానివ్వండి, ఉల్పొరు విశేష అర్థం ఏమిటి? ఆచార్య అభిమానమే ముక్తారకం. ఈ ఆరాధన జ్ఞానం మీద అర్థ విశేష వైభవ అర్థ విశేషస్థై లభిస్తూ తమకు అంతరంగరాన ఆయుధ ముదలాన ముదలి వరకు అర్థ విశేషస్థై ఉపదేశిస్తుకోండు వాల్కిల కాలత్తిలే. అలా ఎందరు మానాలు వేయించేసిన కాలంలో శిష్యులందరికీ కూడా ఆస్తి కలిగిన వారందరికీ కూడా యాదాత్మ్య జ్ఞాన వైభవాన్ని అంటే ఆచార్యాభిమానమే ముక్తార్థం అన్న అద్భుతమైన వైభవాన్ని తత్వ సిద్ధ పురుషార్థాల వైభవాన్ని భగవద్ రామానుజుల వారు శిష్యులందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అంతరంగాల శిష్య ఉదాహరణ మొదలైన వారందరికీ కూడా బహిర్గతంలో కాదు అంతరంగంగా అలా అర్థ విశేషత ఉపదేశించుకోవడం వాళ్ళ కాదే తిరుమరంగత్త అముదన సకల శాస్త్ర పరిపూర్ణరా ఇరుందం సత్సంప్రదాయం తెలియాదే ఇరుక పురస్కారా శిష్యులెవరు? శ్రీరంగామృత కవీంద్రులు. వీరు కైంకర్యం చెయ్యాలి, పెరుమా రెట్టాయా రాస్తానంలో కైంకర్యం చెయ్యాలి. కానీ కైంకర్యం చేయకుండా గాన భజాన దాని అంటే వీరు పని ఉండాలి. ఇప్పుడు ఆ తాళం చేతులు కనుక రామానుజుల వారికి లభిస్తే అద్భుతమైన కైంకర్యాలు చేయవచ్చు. 6 మాసాలు గడువు ఇచ్చారు ఉప్పు రక్త ఆయుధానికి.
ఆరుమాసాలలో ఆ నాట్యము కచేరీ దగ్గరకు వీరే వెళ్ళి కూర్చునే వాళ్ళ పురస్కారుడు. మన పురస్కారుడు గుణాలు మాత్రమే కాదు ఆ నాట్య శాస్త్రంలోను సంగీత శాస్త్రంలోను బాగా ప్రావీణ్యం కలిగిన వాడు. తిరువారాధనలో నాట్యము చేయవచ్చిన ఒక ఉపచారం, సంగీత పాట పాడవచ్చిన ఒక ఉపచారం. నాగరికులకు కూడా సంగీత శాస్త్రంలో చాలా చాతుర్యం ఉన్నది. బాగా తెలిసిన వారు నాగమునిగ సంగీత శాస్త్రాలు. అలాగే ఇప్పుడు పూరస్కారుడు కూడా నిత్యము అలా వెళ్ళి అక్కడ కూర్చునేవారు. ఒకరోజు ఒక భంగిమ తప్పు పెట్టి ఒక నాట్యకారిని ఆ భంగిమ సరిచేసిన వారు మన పూరస్కారుడు. ఒక వైభవం కలిగిన వారు పూరస్కారుడు. చివరిగా తల్లి గారి శారదం వస్తే తిరువరంగ తమదల శ్రీరంగామృత కవిందు యొక్క తల్లి గారి శారదం వస్తే సాపాటుకి ఆ కాలంలో శారద సాపాటు చెయ్యాలి అంటే మళ్ళీ సంవత్సరం పాటు ఎక్కడికి వెళ్ళకూడదు. సాపాటు పెట్టిన వారే సంవత్సరానికి కావలసిన గ్రాసలంతా ఇచ్చేయాలట. ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంకా పెళ్లి ఎక్కడికి వెళ్ళకూడదు. అందుకనే పూర్వకాలంలో వెళ్ళేవారు కాదు. కనుక మన రామానుజ గారు సరి అయిన సమయం అని పురస్కారాన్ని పంపించారు. ఎంత గొప్ప పురస్కారుగా ఏ తప్ప ఎదిరి పొంగి మీద మాస్తాదే పాలు మళ్ళీ రామానుజ గారి దగ్గర ఉన్నంతసేపు ఒక గోవు వలె సౌమ్యంగా ఉంటారట గొప్ప జ్ఞానవంతులైన పురస్కారుగా. రామానుజు గారు ఏ సమయంలో పరమత నిరసన చేసేటప్పుడు సింగం మాదిరి గర్జించేవారట ఆ ఇతర మతస్థుల విషయంలో. పరమత నిరసన సమత స్థాపన చేసేవారు పురస్కారుడు. అలాంటి వారిని పంపించారు అంటే నేను వెళ్ళాను అనలేదట. ఆచార్య ఆజ్ఞ ఏదైనా చేసేవారు మన పూర్వాచారు ఆచార్యం ఇచ్చేయి అంటే. ఇంతగా పాటలు శుద్ధి చేయడానికి వెళ్ళాలా అస్తున్నాయమ్మ తిరుమాలకు. అలాగే పురస్కారుడు కూడా ఇప్పుడు వెళ్ళారు. వెళ్ళగానే కాపాటంతా పూర్తయింది. చిన్నవారు తృప్తిగా లేస్తేనే ఆ పరమ పడించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి అని, ప్రాణం పోయిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి అంటే వారిని ఆనంద పెట్టినట్టు అనమాట. సరే సాపాటంతా పూర్తయినాక తృప్తియా అన్నారట. ఇదేం మాట్లాడేట పూరస్తారు మాట. సరే మీకు తృప్తి కలిగించాలి అంటే ఏం చేయాలి, తాళం చెవులు కావాలి. వెంటనే తాళం చేసి ఇచ్చారు. అప్పుడు తృప్తి తృప్తోస్మి అన్నారు. వెంటనే దిద్దుబాటు చేశారు పూరస్కారుడు ఈ శ్రీరంగామృత కవీంద్రుడు వారే తిరువరంగత పూరస్కారుడు ఏం కటాక్షించారు తిరువరంగ తమ్ముదనాలకి. నా విషయంలో ప్రావీణ్యం కలిగి ఉండడం కంటే కూడా మనందరికి ఆచార్యులు జగత్ప్రియ ఆచార్యులు భగవద్ రామానుజుల వారు ఎందరుమానాల ఎందు ఎందరుమానాల తిరువడికలు ఎందుకు ప్రావీణ్యం కలిగి ఉండండి అని పూరస్కారుడు తిరువరంగత అమృతనాలకి కటాక్షించగా అలాగే పెరి తిరుమల నంది ఎంబార్ రామానుజన్ పెరి తిరుమల నంది గారు దిద్దుబాటు చేశారు ఎంబార్ అని. మేనల్లుడే కదా, మరుమకనే కదా. సరే రామానుజుల వారు నాకు కావాలి ఎంబారు అనగానే ఉదటధారాపూర్వకంగా పెరి తిరుమల నంది గారు ఎంబారని గోవింద పెరుమాడని రామానుజుల వారికి ఇచ్చేశారు. రామానుజుల వారితో ఉన్నంత కాలము పెరి తిరుమల నంది గారి గుర్తొచ్చి బాధపడేవారట. ఆచార్య విశేష తత్వం లేకపోయేవారు గోవింద పెరుమాడు తిరిగి వచ్చేసారు. మళ్ళీ ఏమన్నారు పెరి తిరుమల నంది గారు, అందించిన గోకి ఏమైనా గడ్డి పెడతారా అన్నారట. అంటే పెరి తిరుమల నంది గారు ఏం చెప్పారు, రామానుజుల వారే మనందరికీ ఆచార్యులు, రామానుజ తిరువడి గారే రక్షకం అని చెప్పగా మా ఆచార్యకు అదే ఇష్టమైతే ఎంగరమౌనాథ తిరువడి గారే దాపుడికి రక్షకం. వెంటనే రామానుజుల వారి దగ్గరకు వెళ్ళిపోయారు పెరి తిరుమల నంది గారు ఆజ్ఞతో గోవింద పెరుమాడు. అలాగే కుక్కురస్థాయి కూడా మనందరికీ ఆచార్యులు భగవద్ రామానుజుల వారే అని అనుగ్రహించడం చేత పూరస్థాయిమాన్ నూతనాది అనుగ్రహించడా రామానుజ నూతనాది అనుగ్రహించారు. అంటే రామానుజ నూతనాది కటాక్షించే పూరస్థాయివానికి ఆనందం. ఆచార్య తిరుమల ఆనందం కోసం రామానుజుల వారి విషయంలో నూతనాదిని కటాక్షించారు తిరువరంగత్త అమృతనాథ్. తిరువరంగత్త అమృతన సకల శాస్త్ర పరిపూర్ణాయుందు సత్సంప్రదాయం తెలియాదే ఇరుక ఎంబెరుమానా తమ్ముడైన విశేషక కృపయాలే ఆయుమాన ఇట్టు అవరే తిరుస్తుమిచ్చ. అసలైనా శ్రీరంగామృత కవీంద్రులు మన లౌకికంగా ఉన్నారు,
మామూలు వేదాలు సకల శాస్త్రాలు సేవించాలంటే సంప్రదాయ విషయాలు ఏమి తెలియదు వారికి. పురస్కారాన్ని ఏర్పాటు చేసి రామానుజులు గారు మీరు శ్రీరంగం కవితుల్ని దిద్దుబాటు చేయండి అని రామానుజులు గారు పురస్కారానికి చెప్పగా పురస్కారం దిద్దుబాటు చేశారు మన తిరువరం గత అమృతాన్ని. అవరు ఆయ్వానై ఆశ్రయిత్ అవరు కార్తీక్ కొడుక ఎమ్మెరుమానాలు పురస్కారం ఎవరికి చూపించారు? ఏదో మీకు దాసుకి కూడా రక్షకం భగవద్ రామానుజుల వారే అని చెప్పగా ఎమ్మెరుమానా తిరువడిగలే కళ్ళు అదే అత్యంత అభినిష్ట చిత్తరాయ్ ఇక ఎప్పుడైతే పురస్కారాన్ని ప్రదర్శించారో అప్పటి నుంచి రామానుజు తిరువడిగలి అందరి అమితమైన ప్రామాణ్యం కలిగిన వారు తిరువరంగత్త అభుదనాలు. సర్వదా అనుభవం పండి కొండు పోలు అవనుభవ జనిత ఉళ్ళరంగారే పరివాహ రూపేణ అక్కడ నమ్మాళ్ళు 16 సంవత్సరాల పెరుమాళ యొక్క స్వరూప రూపమున విభూతి చేసుకుని ఎలా అయితే అనుభవించి లోపల నిమ్మడక పరివాహంగా ఎలా అయితే 4 దివ్య ప్రబంధాలు కటాక్షించారో అలాగే ఇక్కడ తిరుమలంగత్త అమూదనాలు ఎందురుమానాల వైభవాన్ని లోపల ఇమ్మడక ప్రవాహ రూపంగా రామానుజుత్తందావి అన్న దివ్య అద్భుతమైన గ్రంథాన్ని ప్రకాశించిన వారు మన తిరువరంగత్త అమూలనాలు. పరివాహ రూపేణ కలిస్పురై ఎంగిర ఛందస్సులే ఏ ఛందస్సు రామానుజుత్తందావి కలిస్పురై అనే ఛందస్సు రూపంతో అందాదియాగా 108 పాట్టాయి 108 పాసురాలు కలిగిన పాటు తోరు అంటే ప్రతి పాసురంలోనూ ఎమ్మెరుమానా తిరునామస్తే చేస్తు ప్రతి పౌసులంలోనూ రామానుజ ప్రతి పౌసులంలోనూ అంటే ఒక్కసారి మనం రామానుజుత్తందావి సేవిస్తే 108 సార్లు రామానుజుల వారి నామ సంకీర్తన చేసినట్లు అన్నమాట అనుకుంటుంది. ఎమ్మెరుమానా తిరునామస్తే చేస్తు ప్రబంధీకరిస్తూ పోలారాగయ్యాలే ఇలా ప్రబంధ రూపంగా 108 పౌసులాలు కలిగిన ప్రతి పౌసులంలోనూ రామానుజ నామం వచ్చేలాగా అద్భుతంగా కటాక్షించారు చర్మ ప్రబంధంగా రామానుజు ఉత్తందావి. ఇది ప్రపన్న గాయత్రి ఎన్న అత్యధిక పట్టు ప్రపన్న గాయత్రి యజ్ఞోపవీత ధారణ చేసిన వారు గాయత్రి మంత్రం నిత్య అనుసంధానం ఎలాగో సమాచయమైన అహంకార మమకారాలు లేకుండా కామక్రోధ లోపమోహమదమాశ్చర్యాలు లేకుండా భగవదపచార భాగవతాపచార అసత్యాపచారము చేయకుండా ఉండే ప్రపన్నులందరికీ కూడా ఈ ప్రపన్న గాయత్రి ఏమిటి అంటే రామానుజు ఉత్తందావి. నేను అత్యవసిక పట్టు నా మొదలుగారు ఎల్లార్కూ గురోర్నామ సదా జపేత్ 4 ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి? ఆచార్య నామాన్ని నిరంతరము అనుసంధానం చేస్తూ ఉండాలి. కూర్చునేటప్పుడు రామానుజ, చూసినప్పుడు రామానుజ, చిన్న చెంబైతే చిన్న రామానుజ, పెద్ద చెంబైతే పెద్ద రామానుజ, తప్పిక వేస్తే దాహము రామానుజ, కుంభ వచ్చినా రామానుజ, ఎక్కిలు వచ్చినా రామానుజ. ఇప్పుడు పిల్లలైతే ఎక్స్క్యూజ్ మీ అంటారు కదా, అక్కర్లేదు మనకి రామానుజ అన్నారు అనమాట. అలా అత్యధిక పట్టు నా మొదలుగా ఎల్లాడుకు గురోనామ సదా జపే నిరంతరము సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలోనూ రామానుజ నామ సంకీర్తన చెయ్యాలి. ఎంగిదప్పటియే నిత్య అభిజప్యమాయుగాయు అలా నిత్యము రామానుజం గారి సేవించే తీరాలి అని అద్భుతంగా వ్యాఖ్యానం ప్రారంభంలో అవతారికగా మన పిల్లై లోకల్ డియర్ కటాక్షించారు. రేపటి రోజున సమీర్ మొదలు పంపిన అమ్మ సాయిస్తారు శ్రీమతే రామానుజాయ మహా తిరువరంగత్త అమృదనా దివ్య తిరువడిగా లేని సదయం పిల్లై లోకం జియర్ దివ్య తిరువ